ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడ నిలబడ్డాం అంటే చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయం లైన్ లో నిలబడ్డాం. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే జస్ట్ ఇక్కడ పాదశాలకు వంతెన కట్టారు. ఇది లాంగ్ అయిపోవడం వల్ల ఏంటంటే మన బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ లాంగ్ అయిపోవడం వల్ల ఈ రూట్ నుంచి ఏంటంటే పాదశాల వెళ్ళడానికి ఒక గణపతి కట్టారు. ఇది ప్రీవియస్ వచ్చినప్పుడు లేదు, రీసెంట్ కట్టినట్టున్నారు. ఇదంతా మనకి సమ్ కంప్లీట్ కోనేరు, ఇది దారి వెళ్ళే దారి. ఇది చాలా యూస్ఫుల్, ఎందుకంటే నేను అక్కడి నుంచి అటువైపు లైన్ నుంచి దగ్గర ఇంచుమించు ఒక కిలోమీటర్ దూరం నడుచుకొచ్చి అలా అక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ నుంచి ఇలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళేవాడిని. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ మార్గం చాలా యూస్ఫుల్ అనేసి నేను అనుకుంటున్నాను. అందరికి ఎంతకాలమైనా పేదవాళ్ళు బతుకు ఇలాగే ఆ పాప ఇదే నీళ్ళ స్నానం చేసి ఇదే నీళ్ళతో బట్టలు ఉద్దుకుంటున్నారు. ఇదంతా ఎంత బ్యాక్టీరియాతో గట్రా ఉంటుంది కదా నీరంతా. గుడార్లు ఒకసారి ఆగు బాబు. ఈ పాదశాల వంతు ఇక్కడ నుంచి ఆ లైన్ దాకా మనం వచ్చిన చోటు నుంచి